मंत्री हरीश राव पै मलकाजगिरी एमएलए हनुमंतराव तीव्र व्याख्यलु चेशारु। సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు। తాను మల్కాజ్గిరిలో తన కుమారుడు మెదక్లో పోటి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు। రాజకీయంగా ఆయన ఎంతో మందిని అణచివేశారని ఆరోపించారు। ముఖ్యమంత్రి కుటుంబంలో అంత మందికి టికెట్లు ఇచ్చినప్పుడు తనకు తన కుమారుడికి ఎందుకు టికెట్లు ఇవ్వరని మైనంపల్లి ప్రశ్నించారు। రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్ ఎందుకంటే అతను సర్వీస్ లో చాలా ముందంజలో ఉన్నాడు। అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను। కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు। నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। హరీష్ రావు గారు వచ్చి మెదక్ లో పెత్తనం చేస్తా ఉన్నాడు, వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు। మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి। ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను। నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు, నాకన్నా చాలా చిన్నవాడు। ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు। ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు। సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను। నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను। ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నెక్స్ట్ టైం మీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను। నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు, నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు, లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను। ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, ఇతను పెత్తనం ఏంది, మా మెదక్కి అన్ని తీసుకుపోయి ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు, మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నాను అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। బిడ్డ నీ సిద్దిపేటను అదే విధంగా తయారు చేస్తాను, నేను నిన్ను వదిలిపెట్టను, సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే, నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను। ఎంతోమంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది, నువ్వు బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాం। మెదక్లో మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు, అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తాను। ఏం సార్, నేను టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను, వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం, వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా, నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు, వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను, మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను, ఇద్దరికి ఇస్తేనే చేస్తాం, ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి, మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా, నేను దానికి క్వశ్చన్ చేయట్లేదు, మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది, ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్, నాకన్నా చిన్న ఏజ్లో సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను। రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్ ఎందుకంటే అతను సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు, అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను, కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు, నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు, వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి। ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు, నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు, ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు। సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను। నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను, ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను, నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు, నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు, లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను। ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, ఇతను పెత్తనం ఏంది, మా మెదక్కి అన్ని తీసుకుపోయి ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు, మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। బిడ్డ
నీ సిద్ధిపేట అదే విధంగా తయారు చేస్తాను నేను నిన్ను వదిలిపెట్టను సిద్ధిపేట ప్రజలు గాని ఎవరు గాని మా సోదరులే నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను ఎంతో మంది రాజకీయను రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది నువ్వు బిడ్డా నిన్ను నేను అంచేస్తానని చెప్పిన సభాముఖంగా తెలియజేస్తాం మెదక్లో మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్న మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తాను ఏం సార్ నేను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా నాకు నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను ఇద్దరికి ఇస్తేనే చేస్తాం ఎందుకంటే ఎందరో రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్ ఎందుకంటే అతను సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు నాకన్నా చాలా చిన్నవాడు ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక ప్రవర్తిస్తూ ఉన్నాడు సిద్దిపేట డెవలప్ అయింది మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు ఇవాళ పెద్ద ఎక్కడున్నావో ఏ స్థాయిలో ఉన్నావో లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీని అడిగి తెలుసుకుందాం రైట్ బ్రహ్మాజీ మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తనకి తన కుమారుడికి రెండు టికెట్లు ఒకే కుటుంబం నుంచి ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి రాధిగా ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో టికెట్లను అనౌన్స్ చేయబోతున్నారు 2:30 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పని అధికారికంగా వెల్లడించడం జరిగింది ఈ యొక్క టికెట్లు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు దుమారం రేపుతున్న పరిస్థితుల్లో తిరుమలలో దర్శనానికి వెళ్ళినటువంటి ఏదైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు మంత్రి హరీష్ రావు పైన చేయడం జరిగింది ఏదైతే తను తన కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతానని ఒకటి తనకి మల్కాజ్గిరి నుంచి తనకు ఒకటి అదేవిధంగా మెదక్ నుంచి తన కుమారుడికి ఒకటి రెండు టికెట్లు అడిగాను కానీ హరీష్ రావు మాత్రం తన నియోజకవర్గాన్ని వదిలి నా నియోజకవర్గంలో వేలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ హరీష్ రావు చాలా 100,000 కోట్ల పైగా ఇప్పటికే సంపాదించారు ఇక తను తన కుటుంబంలో అంటే కేసీఆర్ సంబంధించిన కుటుంబంలో కానీ రెండు అంతకు మించిన టికెట్లు ఇచ్చుకుంటారు కానీ నేను రెండు టికెట్లు అడగడంలో తప్పేముందని కూడా ఆయన అక్కడ మాట్లాడడం వివాదాస్పదంగా మారింది అంటే సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ మరి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో టికెట్లను అనౌన్స్ చేయబోతున్నారు ఈ పరిస్థితుల్లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ మరి ఎవరికి కేటాయించబోతున్నారు పద్మదేవేందర్ రెడ్డి టికెట్ కేటాయించబోతున్నారా లేకపోతే ఇటు మన్నపల్లి హనుమంతరావు కోరినట్టుగా తన కుమారుడికి టికెట్ కేటాయించబోతున్నారా అనేది మరి తెలబోతుంది ఇదే సందర్భంగా ఒకవేళ కనుక ఇస్తే రెండు టికెట్లు ఇవ్వాలి లేకపోతే ఒక టికెట్ తన ఒక్కడికే ఇచ్చినప్పటికీ కూడా నేను పోటీ చేయను అయితే తన కుమారుని మాత్రం ఎట్లే పరిస్థితులని గెలిపించుకుంటాను ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అని ఆయన చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు మంత్రి హరీష్ రావు మీద చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలు కూడా చాలా సంచలనంగా మారాయి ప్రస్తుతం మరి కేసీఆర్ మరి కొద్దిసేపట్లో 2:30 గంటలకు ప్రెస్ మీట్ ద్వారా అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో మరి యొక్క హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ప్రభావం చూపిస్తా అనేది చూడాల్సి వస్తుంది రాధిక రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్ ఎందుకంటే అతను సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా
యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు. ఇయాల ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ. నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావు.